వద్దండి అని చెప్పుకుంటున్నాం. మరి ఆయన చేసిన సేవలు కానివ్వండి, ఆయన చేసిన త్యాగఫలం కానివ్వండి, ఈరోజు భారతదేశం ఈ విధంగా ఉన్నది, ప్రజలందరూ కూడా స్వేచ్ఛతతో బతుకుతున్నారు అనేది మనమందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన రోజు ఇది. మరి మహాత్మా గాంధీ కూడా దేశం కోసమే మరి ఈరోజు ప్రాణాలు అర్పించిన మహాయకుడు. ఎందరో మహాపురుషుల్లో మరి మహాత్మా గాంధీ గారు కూడా ఉన్నారు. కాబట్టి ఈరోజు 72 జరుపుకుంటున్నామంటే చాలా బాగా అనిపిస్తుంది. అంటే అలాంటి నాయకులు మన దేశానికి సేవ చేసిన చాలా ఉన్నాయి. బ్రిటిష్ ప్రభుత్వం నుంచి మరి మన ప్రభుత్వం తీసుకురావడం, ఉప్పు సత్యాగ్రహం కానివ్వండి, మరి అహింస మార్గం ఉద్యమాలు చేసి ఎవ్వరికి కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మరి స్వతంత్రాన్ని తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ. మరి ఆయనకు తోడు చాలామంది ఉన్నారు మన నాయకులు. మరి అందరినీ కూడా కలుపుకొని ఎవరికి ఏ శక్తి ఉంటుందో, ఎవరికి ఏ ఆలోచన ఉంటుందో, మరి ఆ రోజు పత్రికలు కూడా లేని రోజులు ఎంతో ధైర్యం చేసి మరి పత్రికలను సృష్టించి ప్రజలకి అన్ని విధాల మరి అవగాహన కల్పించే రీతిగా మరి ఆ రోజు మహాత్మా గాంధీ గారు చేసినారు. మరి ఈరోజు వరకు ఆయన స్ఫూర్తితో ఆయన ఇదిగానే కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో మరి ముందుకెళ్తా ఉన్నది, ఆయన మార్గంలోనే నడుస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. 130 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ అంటే మహాత్మా గాంధీ గారి పుణ్యమని చెప్పుకోవచ్చు. అభివృద్ధి కావాలన్నా, కింది స్థాయి ప్రజలకు ఆశయాలు నెరవేర్చాలన్న కాంగ్రెస్ పార్టీ ఎంత చేసినా కానీ తక్కువే. అభివృద్ధి అనేది ఎప్పుడు జరుగుతుంది అనే కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది. వీద బడుగు బలహీన వర్గాలను పైకి తీసుకొస్తేనే దేశం బాగుపడినట్టు. ఉన్నోని ఉన్నాన్ని పెడితే ఇది లాభం కాదు, ఆకలిని కన్నం పెట్టాలనే ఉద్దేశంలో పరిపాటం అనే సందేశం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మరి అప్పుల పాలైపోతున్నాం అయ్యో అని అంటున్నాం. మరి పార్టీ ఈరోజు ఆ పార్టీలు ఏం చేస్తున్నాయో కూడా తెలియలేని పరిస్థితి, అయోమయంలో ఉన్న పరిస్థితి. ఈరోజు భారతదేశం కానీ రాష్ట్రం కానీ ఏ మూల చూసినా కానీ భయభ్రాంతులకు గురైపోతున్న రాష్ట్రం. అంత పెద్ద బ్రిటిష్ వాళ్ళతోనే అన్ని వాళ్ళకు అంగుల్లో ఉన్న అన్ని రకాల వాళ్ళకున్న కానీ మనం మన భారతదేశ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ఏ విధంగా స్వతంత్రం తీసుకొచ్చిందో అదే విధంగా మన ఇప్పుడు భారతదేశాన్ని కానీ మన రాష్ట్రాన్ని కానీ అదే విధంగా తీసుకొచ్చి మన దేశాన్ని మన రాష్ట్రాన్ని మరి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేసుకుంటున్నాం. మరి కాంగ్రెస్ పార్టీలో మహాత్మా గాంధీ మార్గంలో మరి ఇందిరాగాంధీ కానివ్వండి, ఇప్పుడు రాహుల్ గాంధీ కానివ్వండి, మరి సోనియా గాంధీ మరి రాహుల్ ప్రియాంక గాంధీ కూడా అదే మార్గంలో వెళ్తూ ఉన్నారు. ఇంకా పార్టీని ఇంకా కూడా వాళ్ళు ముందుకు తీసుకొచ్చి దేశాన్ని కాపాడే విధంగా ముందుకు ప్రయాణిస్తున్నారు. మనమందరం కూడా మహాత్మా గాంధీ ఆశయాల మేరకు ఈరోజు మనం ఆ స్ఫూర్తిదాయకంగా తీసుకొని మనమందరం కూడా మరి అభివృద్ధి కోసం ముందుకెళ్లాలని ఆశిస్తూ ఆయన కోరికల మేరకు మనమందరం కూడా కష్టపడి పార్టీని మనం ముందుకు తీసుకువెళ్ళాలి. అందరు కూడా దీన్ని కట్టుబడి ఉండి మరి దేశ రక్షణ కోసం మనం కంకణం కట్టుకోవాలి. Subscribe us and press the bell icon for more interesting updates.